చేస్తున్నప్పుడు వెళ్ళేటప్పుడు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే ఎడిటర్స్కి, మిగతా క్యాస్ట్ అండ్ క్రూ టెక్నీషియన్స్ అందరికీ, వాళ్ళందరికీ మించి అభిమానులకి, తెలుగు సినిమాని అభిమానించే ప్రతి అభిమానికి థ్యాంక్ యూ సో మచ్. ఈ అవినిగడ్డ మాత్రం వాల్తేరి వేరే ఉన్నంతకాలం ఎలా అయితే ఉంటుందో మెమరబుల్గా, ఈ అవినిగడ్డ రామకృష్ణ థియేటర్ మా మధ్యలో అలానే ఉంటుంది. థ్యాంక్ యూ రామకృష్ణ థియేటర్. ఈ సినిమా 365 డేస్ ఆడటానికి దీనికి దగ్గరున్న ఫ్యాన్స్ అందరికీ, అవినిగడ్డ ఫ్యాన్స్ అందరికీ, దీని వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా మా టీం అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్. అలానే స్వామినాయుడు గారి గురించి చెప్పాలి. నేను గుంటూరులో ఉన్నప్పుడు ఈ టికెట్స్ సంపాదించాలి అంటే బెనిఫిట్ షో ఈ శంకర్ సతీష్ గారని గుంటూరు జిల్లా చిరంజీవి గారి ఫ్యాన్స్ అప్పుడు ఉండేవాళ్ళు ఆయన ఆ టైంలో. సో ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవాడిని. సో ఆయన దగ్గర నుంచి, స్వామినాయుడు గారి దగ్గర నుంచి ఆయనకు ఫోన్ వస్తే మాత్రం పక్కకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వినేవాడిని. స్వామినాయుడు గారు ఆయన ఒక ఆయన ఉన్నారు చిరంజీవి గారికి నమ్మిన బంటు రైట్ హ్యాండ్ అని. సో హైదరాబాద్ నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు బ్లడ్ బ్యాంక్కి స్వామినాయుడు గారిని కలవటం, ఫ్యాన్స్లో వన్ ఆఫ్ ద ఫ్యాన్గా నేను కలవటం జరిగింది. ఇప్పుడు ఏదైతే గౌరవం ఇస్తున్నారో అప్పుడు అదే గౌరవం ఇచ్చాడు ఒక ఫ్యాన్గా వచ్చిన నాకైనా, అది ఆయన మంచితనం. థ్యాంక్ యూ స్వామినాయుడు గారు. అలానే ఈ సినిమా రిలీజ్ అప్పుడు ఆ లాస్ట్ 2-3 మంత్స్ అయితే ఒక టీమ్, చిరంజీవి గారి ఫ్యాన్స్ టీమ్ నాకు ఆల్మోస్ట్ ఒక ఫ్యాన్స్ గ్రూప్ క్రియేట్ చేసి నాకు చాలా హెల్ప్ చేశారు. ఎత్తి అవ్వచ్చు, శివచేరి అవ్వచ్చు, చాలామంది, కొంతమంది పేర్లు నేను ఈ ఆనందంలో మర్చిపోయి ఉండొచ్చు. మీ అందరికీ తమ్ముళ్ళు థ్యాంక్ యూ సో మచ్. అలానే వెంకటేష్, అలానే మన చింతామణి మహేష్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా పేరు మర్చిపోతే క్షమించండి. చిరంజీవి గారి గురించి చెప్పాల్సినంత ఎన్నోసార్లు చెప్పాను, కానీ ఎంత చెప్పినా తగ్గదు. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఆయన కష్టంతో, ఆయన నిజాయితీతో, ఆయన మంచితనంతో ఈ మూడు మొక్కలతోనే ఇప్పటికీ ఆయన నెంబర్1గా కొనసాగిస్తూ ఉన్నారు. సినిమా అయిన తర్వాత నేను ఇప్పుడు బాలకృష్ణ గారితో సినిమా చేస్తున్నప్పుడు పూజ రోజు ఫోన్ చేసి, తమ్ముడు ఈ సినిమా వాల్తేరి వేరే కన్నా గొప్ప సినిమా తీయాలి, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, బాలకృష్ణ గారికి మంచి సినిమా, నీ తరపు నుంచి కూడా ఒక గొప్ప, నీ కష్టమంతా పెట్టు, ఎలా అయితే కష్టపడో అదే కష్టపెట్టు అని చెప్పిన ఆయనకి థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య లవ్ యూ సో మచ్, ఇంతకంటే నేను మాటల్లో చెప్పలేను, నా ప్రేమ రూపంగా చూపించాను, ఇంకా సరిపోలేదు, మళ్ళీ వస్తాం, మళ్ళీ దీనికంటే అమ్మ మూడు కథతో వస్తాం, ఆ పనిలోనే ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి పిలిపించిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంతసేపు ఉన్నంత మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ బాబి గారు, చాలా క్లుప్తంగా చాలా చక్కగా మాట్లాడారు. సో యాజ్ అ డైరెక్టర్గా, ఒక ఫ్యాన్గా మీ కెరియర్ని స్టార్ట్ చేసి యాజ్ అ డైరెక్టర్గా ఇంత మంచి పొజిషన్లో అంత మెగా హీరోతో